अंदर की नमस्कार मेजर का केएल यूनिवर्सिटी लास्ट 43 इयर्स नीचे सक्सेसफुल जर्नी तो इवा आल इंडिया वाइड 28th रैंक तो इंटरनेशनल टॉप 400 यूनिवर्सिटीज उंटू इवा स्किल बेस्ड एक्टिविटीज आलमोस्ट 20 इयर्स नीचे मैं इंकल्केट अंदर की प्लेसमेंट अने का मे मुझे तस्क्रम जी आलमोस्ट 2000 नीचे इवा वरकू एलिजिबल स्टूडेंट्स की अलग रिजिस्टर्ड स्टूडेंट्स अंदर की प्लेसमेंट इवने 100% प्लेसमेंट इव सक्सेस 6 to 8 इयर्स नीचे ओरियंटेशन का मन ओरियंटेशन हाई पैकेज कॉन्सेंट्रेट चेयालनी वाला हाई पैकेज कॉन्सेंट्रेट चेयालंटे स्किल बेस्ड एडुकेशन इव्वालनी डिसाइड अय्यि करिकुलम लो स्किल नी तीसुकोच्चि अंते काकुंडा वाला स्किल नी एला टेस्ट चेयाली वाला लेवल्स आफ् स्किल्स अनेदी ऐडेंटिफाई चेसी वाला प्रोजेक्ट्स नी ए लेवल्स लो चेस्तुन्नारु अनेदी ऐडेंटिफाई चेसी टीएलआर लेवल्स नी ऐडेंटिफाई चेसी वाल्नी वर्कआउट चेयडं जरिगिंदि सो दींट्लो प्रति डिसिप्लिन लोनु స్కిల్ బేస్డ్ కరికులమ్స్ ని ఇంక్లూడ్ చేసి ఇవాల్ చేయడం వల్ల ఇవాల కేఎల్ యూనివర్సిటీ లో ఆల్మోస్ట్ 4600 ప్లస్ ప్లేస్మెంట్ జరుగుతూ 100% ప్లేస్మెంట్ జరుగుతూ అంతే కాకుండా 50 లక్షస్ పైన ఓ 10 మెంబర్స్ కి అలాగే హైయెస్ట్ ప్యాకేజ్ 58 లక్షస్ లోను అలాగే ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ లో కూడా మా స్టూడెంట్స్ ఉంటూ అంతే కాకుండా 125 నంబర్స్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ లో రావడం అంతే కాకుండా దాంట్లో హైయెస్ట్ ప్యాకేజెస్ 96 లక్షస్ వరకు రావడం జరిగింది ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ లో అలాగే జపనీస్ ప్లేస్మెంట్స్ అవనండి జర్మన్ ప్లేస్మెంట్స్ అవనండి కెనడియన్ ప్లేస్మెంట్స్ అవనండి యుఎస్ ప్లేస్మెంట్స్ అవనండి ఆస్ట్రేలియన్ ప్లేస్మెంట్స్ లో కూడా మనం ముందుకెళ్ళడం జరిగింది అంతే కాకుండా ఇవాల 30 లక్షస్ పైన కూడా మంచి నంబర్ ని ప్లేస్ చేయడం జరిగింది 40 లక్షస్ పైన కూడా నంబర్ ని ప్లేస్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ 10 లక్షస్ పైన ఇవాల ఆల్మోస్ట్ మా దగ్గర ఇవాల 1500 స్టూడెంట్స్ ప్లేస్ అవడం జరిగిందని చెప్పడానికి కారణంగా ఫీల్ అవుతున్నాం ప్రతి ఒక్కరికి 2 ఆఫర్స్ రావడం జరిగింది ఇవాల కేఎల్హెచ్ హైదరాబాద్ లో అయితే ఇవాల టాప్ మోస్ట్ ప్యాకేజెస్ లో ఇవాల లీడ్ చేస్తూ 50 లక్షస్ పైన కేఎల్హెచ్ హైదరాబాద్ లో మనం కేఎల్హెచ్ లో ఆల్మోస్ట్ మనం ఇవాల 5 నంబర్స్ ని ప్లేస్ చేయడం జరిగింది సో వీటన్నిటికి మేజర్ రీజన్ అయిన స్కిల్లింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ 42 కోహార్ట్స్ ని డివైడ్ చేసి ఈచ్ కోహార్ట్ లో సర్టిఫికేషన్ చేయించి స్కిల్లింగ్ చేయించి వాళ్ళ బెంచ్ మార్క్ టెస్టింగ్ అనేది గ్లోబల్ సర్టిఫికేషన్స్ లో తీసుకురావడం అంతే కాకుండా వాళ్ళని డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లో చేయించి వర్క్ చేయించి ఇంటర్న్షిప్స్ అవనండి ప్రాక్టీస్ స్కూల్స్ అవనండి ఇవన్నీ వర్క్ చేయడం వల్ల ఈ స్టేజ్ కి రావడానికి మూల కారణం అయ్యింది ఇవాల ఆ స్కిల్స్ లో మేము ఆల్ ఇండియా వైడ్ టాప్ 1 లో ఉండడం ఏసిటీ ప్లస్ ఎడ్యు స్కిల్స్ మాకు అవార్డు ఇవ్వడం అంతే కాకుండా ఈ స్పార్క్స్ అవనండి అలాగే వైస్ ఛాన్సలర్ బెస్ట్ వైస్ ఛాన్సలర్ గా అవనండి డీన్ బెస్ట్ డీన్ గా అవనండి వీటన్నిటికీ కూడా ఆల్మోస్ట్ 17 అవార్డ్స్ రావడం జరిగింది సో ఈ ఓరియంటేషన్లో స్టూడెంట్కి బెస్ట్ కెరీర్ ఇవ్వడమే మా కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్లో మేము ముందుకు తీసుకెళ్ళడం జరిగింది సో దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవార్డు రావడానికి విజనరీ అయిన మా మేనేజ్మెంట్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన స్టూడెంట్స్ని ఫ్యాకల్టీని అందరి యొక్క కృషిని అభినందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం సో నమస్కారం అండి నా పేరు డాక్టర్ శ్రీనాథ్ డీన్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ స్టూడెంట్ ప్రోగ్రెషన్ ఈ రోజున ఏఐసిటీ ఎడ్యు స్కిల్స్ అనే సంస్థ ద్వారా మాకు గుర్తింపు రావటం బెస్ట్ పర్ఫార్మింగ్ యూనివర్సిటీ అనే గుర్తింపు రావటం ఇది మా స్కిల్ డెవలప్మెంట్ ఒక ప్రాముఖ్యతని ఒక నిదర్శనంగా భావిస్తున్నాము ఈ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మేము పార్టిసిపేట్ చేసే డొమైన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ ఏడబ్ల్యూఎస్ ద్వారా రోబోట్ ప్రాసెస్ ఆటోమేషన్ బ్లూ ప్రిజం ద్వారా అలాగే నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ పాలో ఆల్టో ద్వారా ఇట్లాగే వేరియస్ అదర్ యాక్టివిటీస్ సెలోనీస్ ఉంది మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ ఉంది సో ఇవన్నీ కూడా మేము ఈ ట్రైనింగ్స్ ఇస్తున్నాము ఈ ట్రైనింగ్స్ ఎట్లా ఉంటాయంటే ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్స్ కంపెనీస్ ఒక ప్రాజెక్ట్స్ని అవుట్సోర్స్ చేసి ఈ పోర్టల్ ద్వారా ఆఫర్ చేస్తాం ఈ ప్రాజెక్ట్స్ స్టూడెంట్స్ ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళ లెర్నింగ్ స్కిల్స్ని పెంచుకుని దాని తర్వాత వాళ్ళ గ్లోబల్ సర్టిఫికేషన్ తీసుకుంటాం అనేది జరుగుతుంది దీని మూలాన మా వైస్ ఛాన్సలర్ గారు ఇందాక తెలియపరిచినట్టు ఎవ్రీ ఇయర్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ మాకు పే ప్యాకేజెస్ స్టూడెంట్స్కి పెరగటము అలాగే నాట్ ఓన్లీ దట్ అబ్రాడ్లో స్టూడెంట్స్ హైయర్ స్టడీస్ పర్స్యూ చేయడానికి మంచి యూనివర్సిటీస్లో
ఎయిడ్ రావటం, స్కాలర్షిప్ రావటం, ఆ స్కాలర్షిప్ రావడానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కేఎల్ యూనివర్సిటీవి సహకరిస్తానికి ఒక మెయిన్ ఫీచరు. దీని వలనే స్టూడెంట్స్ అబ్రాడ్ కూడా మంచి యూనివర్సిటీస్లో సెటిల్ అవ్వగలుగుతున్నారు, దాని తర్వాత అక్కడ మళ్ళీ స్థిరపడి మంచి ఉద్యోగాలు సాధించగలుగుతున్నారు. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి మా ఫ్యాకల్టీ మెంబర్స్ని మేము ముందు ట్రైన్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ కానీ ప్రొవైడ్ చేయటం, తద్వారా వాళ్ళని యూస్ చేసి స్టూడెంట్స్ని మేము ట్రైన్ చేయటం అనేది జరుగుతుంది. ఇవన్నీ చేసినందుకు గాను ఏఐసిటిఈ వారు మమ్మల్ని గుర్తించి బెస్ట్ పర్ఫార్మింగ్ యూనివర్సిటీ, బెస్ట్ వైస్ ఛాన్సలర్, బెస్ట్ డీన్ అండ్ వేరియస్ అదర్ ఎడ్యుకేటర్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఫర్ ఏడబ్ల్యూఎస్, ఫర్ పాలో ఆల్టో, జునిపర్ నెట్వర్క్స్, సెలోనీస్ ఇవన్నీ ఇవ్వటం అనేది జరిగింది. సో వీటన్నిటికీ మేము ప్రతి విద్యార్థిని విద్యార్థులకి అభినందిస్తూ, అలాగే ఈ యాక్టివిటీస్ని చేసిన ప్రతి ఫ్యాకల్టీ మెంబర్ని మేము అప్రిషియేట్ చేస్తూ, మా విజన్, మా మేనేజ్మెంట్ ఒక విజన్ అండ్ మా మేనేజ్మెంట్ ఒక టార్గెట్స్ మేము ఏదైతే మాకు ఇచ్చారో దాన్ని మేము ఫుల్ఫిల్ చేస్తున్నాము, ఇట్లాగే ఇంకా ముందు ముందు అభివృద్ధి చేస్తాము. పే ప్యాకేజెస్ రూపేణా ఈ ట్రైనింగ్స్ తీసుకున్న వాళ్ళకి 50-70 lakhs ప్యాకేజెస్ ఈజీగా రావడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇట్లాగే ముందుకెళ్తామని చెప్పి తెలియపరుస్తున్నాను. నమస్కారం అండి అందరికీ. ఇవాళ కేఎల్ యూనివర్సిటీ 43 ఇయర్స్ జర్నీలో 100% ప్లేస్మెంట్ ఇస్తూ ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్కి మనం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా హయ్యెస్ట్ ప్యాకేజెస్ని కాన్సన్ట్రేట్ చేసి ఆల్మోస్ట్ 8 ఇయర్స్ నుంచి బెస్ట్ ప్యాకేజెస్ తీసుకురావడం, హయ్యెస్ట్ ప్యాకేజ్ ఆల్మోస్ట్ 1 crore తీసుకురావడం, అంతేకాకుండా మోర్ దెన్ 50 lakhs ఆల్మోస్ట్ 10 మెంబర్స్కి, మోర్ దెన్ 10 lakhs ఆల్మోస్ట్ 1500 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. దీని అందరికీ మూల కారణం స్కిల్లింగ్ అనేది ఐడెంటిఫై చేసి స్కిల్లింగ్ డివిజన్ ఎస్టాబ్లిష్ చేసి స్కిల్లింగ్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా కరికులంలోకి తీసుకువచ్చి వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ ఏరియాస్లో కోహర్ట్స్లో 42 cohorts స్కిల్లింగ్ సర్టిఫికేషన్ చేయడం జరిగింది. సో ఈ సర్టిఫికేషన్స్ వల్లనే ఇవాళ మా స్టూడెంట్స్కి ఈ ప్యాకేజెస్ రావడం జరిగింది. సో దీని అందరికీ రికగ్నైజ్ చేసి ఏఐసిటిఈ అండ్ ఎడ్యు స్కిల్స్ వారు మాకు ఇండియా వైడ్ టాప్ 1 పొజిషన్ ఇవ్వడం జరిగింది. ఈ దీనికి సహకరించిన ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబర్స్కి, అలాగే స్టూడెంట్స్కి, అలాగే ఫ్యాకల్టీ అందరికీ, డీన్స్కి ధన్యవాదాలు, ఐ మీన్ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ, మేనేజ్మెంట్ సపోర్ట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సక్సెస్ అయిన స్టూడెంట్స్ అందరినీ బెస్ట్ కెరియర్లో ప్లేస్ చేయడంలో కేఎల్ యూనివర్సిటీ కమిట్ అయి ఉంది. బెస్ట్ కెరీర్ ఇవ్వడానికి మేము ఇక్కడ కమిట్మెంట్ తోటి మేము ఉండడం జరిగింది. డెఫినెట్గా ఈ స్కిల్లింగ్ వలన వీళ్ళందరూ కూడా డిఫరెంట్ లెవెల్స్కి, డిఫరెంట్ ఏరియాస్కి వెళ్ళడం జరుగుతుంది. సో దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.